విశాఖ భూ కుంభకోణం ఏపీ సర్కార్ మెడకు బిగుసుకున్న విషయం తెలిసిందే దీని నుంచి ఎంత బయటకు పడదామన్న కుదరట్లేదు ఏపీ సర్కార్ కి సీట్ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదనే వాదనలు ఇటు ప్రతిపక్ష వైసీపీ మిత్రపక్ష బీజేపీ నుంచి వినిపిస్తున్నాయి ముఖ్యంగా విశాఖ భూ మాయని బీజేపీ తప్పుబడుతున్న నేత విశాఖ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు లక్ష కోట్ల భూమాయ భూ అని పత్రికల్లో పతాక శీర్షికల్లో కూడా వార్తలు వచ్చాయి అధికార పార్టీ ఇరుక్కోవడంతో చేసేదిరేక కాస్తాన మీడియా కూడా ఈ వార్తలు కవర్ చేసింది అయితే ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మరో బాంబ్ పేల్చారు విశాఖపట్నంలో జరిగిన మరో భారీ భూ కుంభకోణాన్ని పదిహేను రోజుల్లో బయట పెడతానంటూ తెలిపారు ఆయన అయితే ఈ భూ కుంభకోణంలో ప్రజా ప్రతినిధులే భూ దోపిడీకి పాల్పడిన ఉదంతాలు ఉన్నాయంటూ ఆయన పేర్కొన్నారు తాను ఎప్పటికే సాక్ష్యాధారాలు సేకరించే పనిలో ఉన్నానని పదిహేను రోజుల్లో ఆ భూ కుంభకోణాల చిట్టా మీడియా ముఖంగా ప్రజలకు తెలియజేస్తానని తెలిపారు ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ తో న్యాయం జరుగుతుందని ప్రజలెవరూ భావించట్లేదన్నారు ఆయన ఆరు నెలల క్రితమే భూ కుంభకోణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని అసెంబ్లీ సాక్షిగా తాను డిమాండ్ చేశానని అప్పుడు తన మాట ఎవరో లెక్క చేయలేదంటూ ఆయన వాపోయారు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గదిలో వర్షం వక్షపు నీటి లీకేజీపై సిఐడి విచారణకు ఆదేశించినంత వేగంగా విశాఖ భూ కబ్జాలపై స్పందించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు సిట్ ద్వారా విచారణను ఆయన తప్పుబట్టారు ఓ వైపు ఇద్దరు మంత్రులు వివాదం మిత్రపక్ష ఎమ్మెల్యే బిందస్వరం అధినేతకు చెమటలు పట్టిస్తున్నాయి మరి రాజుగారు ఎన్ని వందల ఎకరాల స్కామ్ బయట ఆందోళనలో తెలుగు తమ్ముళ్లు బిక్కుబిక్కుమంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి